Welcome to the YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups. ఈ మిషన్ యొక్క వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ సింబల్ నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. అవి ఎలాంటి ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము కేవలము పల్సడి పతలా ప్లేట్స్, టేబుల్ మీదకు ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఎలాంటి బఫే ప్లేట్లని, మందం ప్లేట్లని, లావు ప్లేట్లని, దొడ్డు ప్లేట్లని, స్టాండింగ్ ప్లేట్లని తయారు చేసుకోలేము. అట్ ద సేమ్ టైము కాఫీ కప్పులని, టీ కప్పులని, ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్స్ అని కూడా తయారు చేసుకోలేమని గమనించండి. ఈ బఫే ప్లేట్లు ఈ మిషన్ తయారు చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్ సెమీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంటాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఈ 3 నుంచి 5 ప్లేట్స్లో మనము అట్ ఎ టైము రోల్స్ ఎన్ని రోల్స్ పెట్టుకుంటే అన్ని ప్లేట్స్ తయారవుతాయని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు వాడకుండా కంపల్సరిగా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. కేవలము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సన్న ప్లేట్స్ కానీ, పల్చటి పతలా ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ పిలుస్తారు, కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. వారి వారి ప్రాంతాలను బట్టి అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్లేట్స్ మనకి అట్ ఎ టైము రోల్స్ పెట్టుకునే విధానం మీద 3 నుంచి 5 ప్లేట్లు, 4 రోల్స్ ఉంటే 3 ప్లేట్లు, 5 రోల్స్ ఉంటే 5 ప్లేట్లు, 4 రోల్స్ ఉంటే 4 ప్లేట్లు తయారవుతాయని గమనించండి. సో నిమిషానికి ఎంత లేదన్నా 20 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ టేబుల్ పెట్టుకునే పల్చటి సిట్టింగ్ ప్లేట్స్ కేవలం మార్కెట్లో 10 నుంచి 20% మాత్రమే డిమాండ్ ఉన్నాయి. మిగతా 70-80% బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి. ఈ మిషన్లో మనకి ఈ వీడియోలో సైడ్ కాంబినేషన్ వీడియోలో ఇంటూ మార్క్, క్రాస్ మార్క్ గుర్తు రెడ్ కలర్లో ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ వీడియోలో మీకు పొందుపరిచింది. సో ఈ మిషన్ యొక్క వీడియోలో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ వర్కింగ్ అనేది టోటల్గా మనకు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా మిషన్ వర్క్ అవుతుంది. సో మనకు దీనికి వచ్చే మోటారు మనకు సుమారుగా 1.5 HP నుంచి 2 HP మోటార్ ఉంటుంది. కంపల్సరీగా ఇంటి కరెంటు వాడకుండా దీనికి సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ మిషన్ యొక్క రోల్ అనేది మనకి పల్చగా పతలాగా పేపర్ అమర్చబడి ఉంటుంది. ఈ రోల్ యొక్క వెయిట్ బరువు అనేసి మనకి 20 నుంచి 25 కిలోలు ఉంటుంది. సో మనకు కిలోకి మనకి 60 నుంచి 80 ప్లేట్స్ తయారైతే అవి కూడా మనకి 13.5 అంటే 13.5 అంగుళాలు రోల్ తీసుకుంటే మనకి 80 ప్లేట్లు తయారవుతాయి. 14.5 అంగుళాల సంబంధించిన రోల్ తీసుకుంటే మనకి కిలోకి మనకి 70 నుంచి 75 ప్లేట్లు తయారవుతాయి. 15.5 అంగుళాలు తీసుకుంటే 60 నుంచి 65 ప్లేట్లు తయారవుతాయని కిలోకి గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్, మనకి రోలు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ప్లేట్ పవర్ బిల్లు తయారడానికి అన్ని ఖర్చులన్నీ పోను, మనకు సుమారుగా మినిమం లీస్ట్ మార్జిన్ ప్రతి ప్లేట్ మీద, గోల్డ్ కలర్ ప్లేట్ మీద కానీ సిల్వర్ ప్లేట్ మీద కానీ 10 పైసలు మాత్రమే ఉంటుందని గమనించండి. ముఖ్య గమనిక మరి యొక్క విషయం ఏంటంటే మా దగ్గర ఎవరైతే కొత్త ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మరి యొక్క విషయం ఏంటంటే మనకి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కొంటాము, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది అనే ఆకర్షణీయమైన మాటలకు మరీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు నేను ఈ రిక్వెస్ట్ కోరుతున్నాను. సో
మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీ విలేజ్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో నెలకు 20,000 సంపాదించు 30,000 సంపాదించవచ్చు. సో మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే తీసుకుంటాం అనే మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ 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 కోరుతున్నాను. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్, ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కానీ మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారవుతాయని గమనించండి. ఇంకా ఈ మిషన్ యొక్క మనకు చిన్న రూమ్ 10x10 కానీ 10x15 కానీ 10x20 కానీ మనకు రూము విస్తీర్ణము వైశాల్యం ఉంటే సరిపోతుంది. సో మనకు చాలా మిషన్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓన్లీ మనకు మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఫోన్లో చాలామంది ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా, పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పలుచే పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి ఈ రోల్స్ అనేది 3 నుంచి 5 రోల్స్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్, ఈ పలుచటి పతలా ప్లేట్స్ ముఖ్యంగా మన విలేజ్లలో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. లేదంటే హోటల్స్లో పార్సల్ కట్టడానికి ఇలాంటి ప్లేట్స్ బాగా ఉపయోగపడతాయి. సో మనము ఈ చిన్న చిన్న కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ డిమాండ్ ఉంటాయి. సో ఈ డిమాండ్ అనేది ఓన్లీ అన్ని రకాల ప్లేట్స్లో ఓన్లీ 10-20% మాత్రమే ఉంటాయి. మిగతా బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో 70-80% ఉంటాయి. సో ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ స్క్వైర్ బఫే ప్లేట్స్ కానీ మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే క్లారిటీ ఇలాంటి మిషన్లలో మనం ఎలాంటి ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్లని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి చాలా తక్కువ పవర్ మనకు వినియోగం అవుతుంది. సో దీనికి ఈ మిషన్కి ఎలాంటి టెక్నికల్ పర్సన్, టెక్నికల్ ఇంజనీర్ అవసరం లేదు. మనమే ఈ మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ పర్సన్ వచ్చి మీకు మిషన్ ఎలా రన్ చేయాలి, ఎలా రోల్స్ ఫిట్టింగ్ చేసుకోవాలి, ఎలా ఆపరేటింగ్ చేయాలని మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 1-4 సార్లు మీరు అబ్జర్వేషన్ చేస్తే మీరే దానికి రోల్స్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళా కొత్త రోల్స్ ఫిట్ చేసుకోవడానికి మీకు అనుభవం వస్తుంది. సో మిషన్లో మనకి మీరే ఆపరేటర్ అవ్వచ్చు. సో మనకి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా మిషన్ రన్ అవుతుందని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్లేట్స్ అనేటివి మనకి 13.5 అంగుళాలు కానీ, 14.5 అంగుళాలు కానీ, 15.5 అంగుళాలు కానీ, 15.5 అంగుళాలు కానీ ఇలాంటి అంగుళాల ప్లేట్స్ మనకి రకరకాల ప్రాంతాలలో, రకరకాల ఏరియాలలో వాడతారు. సో మీ ఏరియాని బట్టి, మీ ప్రాంతాలను బట్టి మేము మిషన్లు తయారు చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఈ మిషన్ యొక్క వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ సింబల్ నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పలుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. అవి ఎలాంటి ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ, సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము కేవలము పలుచటి పతలా ప్లేట్స్, టేబుల్ మీద ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఎలాంటి బఫే ప్లేట్లని, మందం ప్లేట్లని, లావ్ ప్లేట్లని, దొడ్డు ప్లేట్లని, స్టాండింగ్ ప్లేట్లని తయారు చేసుకోలేము. అట్ ద సేమ్ టైమ్ కాఫీ కప్పులని, టీ కప్పులని, ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్స్ అని కూడా తయారు చేసుకోలేమని గమనించండి. ఈ బఫే ప్లేట్లు
ఈ మిషన్ తయారు చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్ సెమీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంటాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఈ 3 నుంచి 5 ప్లేట్స్లో మనము అట్ అ టైము రోల్స్ ఎన్ని రోల్స్ పెట్టుకుంటే అన్ని ప్లేట్స్ తయారవుతాయని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు వాడకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. కేవలము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సన్న ప్లేట్స్ కానీ, పలుచటి పతలా ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ పిలుస్తారు, కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. వారి వారి ప్రాంతాలను బట్టి అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్లేట్స్ మనకి అట్ టైము రోల్స్ పెట్టుకునే విధానం మీద 3 నుంచి 5 ప్లేట్లు, 3 రోల్స్ ఉంటే 3 ప్లేట్లు, 5 రోల్స్ ఉంటే 5 ప్లేట్లు, 4 రోల్స్ ఉంటే 4 ప్లేట్లు తయారవుతాయని గమనించండి. సో నిమిషానికి ఎంత లేదన్నా 20 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ టేబుల్ పెట్టుకునే పల్చటి సిట్టింగ్ ప్లేట్స్ కేవలం మార్కెట్లో 10 నుంచి 20% మాత్రమే డిమాండ్ ఉన్నాయి. మిగతా 70-80% బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి. ఈ మిషన్లో మనకి ఈ వీడియోలో సైడ్ కాంబినేషన్ వీడియోలో ఇంటూ మార్క్ క్రాస్ మార్క్ గుర్తు రెడ్ కలర్లో ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ వీడియోలో మీకు పొందుపరిచింది. సో ఈ మిషన్ యొక్క వీడియోలో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ వర్కింగ్ అనేది టోటల్గా మనకు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా మిషన్ వర్క్ అవుతుంది. సో మనకు దీనికి వచ్చే మోటారు మనకు సుమారుగా 1.5 HP నుంచి 2 HP మోటార్ ఉంటుంది. కంపల్సరీగా ఇంటి కరెంటు వాడకుండా దీనికి సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ మిషన్ యొక్క రోల్ అనేది మనకి పలచగా పతలాగా పేపర్ అమర్చబడి ఉంటుంది. ఈ రోల్ యొక్క వెయిట్ బరువు అనేసి మనకి 20 నుంచి 25 కిలోలు ఉంటుంది. సో మనకి కిలోకి మనకి 60 నుంచి 80 ప్లేట్స్ తయారవుతాయి. అవి కూడా మనకి 13.5 అంటే 13.5 అంగుళాల రోల్ తీసుకుంటే మనకి 80 ప్లేట్లు తయారవుతాయి. 14.5 అంగుళాల సంబంధించిన రోల్ తీసుకుంటే మనకి కిలోకి మనకి 70 నుంచి 75 ప్లేట్లు తయారవుతాయి. 15.5 అంగుళాల తీసుకుంటే 60 నుంచి 65 ప్లేట్లు తయారవుతాయని కిలోకి గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ మనకి రోల్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ప్లేట్ పవర్ బిల్లు తయారడానికి అన్ని ఖర్చులన్నీ పోను మనకు సుమారుగా మినిమం లీస్ట్ మార్జిన్ ప్రతి ప్లేట్ మీద, గోల్డ్ కలర్ ప్లేట్ మీద కానీ సిల్వర్ ప్లేట్ మీద కానీ 10 పైసలు మాత్రమే ఉంటుందని గమనించండి. ముఖ్య గమనిక మరి యొక్క విషయం ఏంటంటే మా దగ్గర ఎవరైతే కొత్త ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మరి యొక్క విషయం ఏంటంటే మనకి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కొంటాము, కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది అనే ఆకర్షణీయమైన మాటలకు మరీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు నేను ఈ రిక్వెస్ట్ కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీ విలేజ్లో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో నెలకు 20,000 సంపాదించు, 30,000 సంపాదించవచ్చు, సో మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే తీసుకుంటాం అనే మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్, ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ, ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కానీ మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారవుతాయని గమనించండి. ఇంకా ఈ మిషన్ యొక్క మనకు చిన్న రూమ్ 10 బై 10 కానీ, 10 బై 15 కానీ, 10 బై 20 కానీ మనకు రూమ్ విస్తీర్ణము వైశాల్యం ఉంటే సరిపోతుంది. సో మనకు చాలా మిషన్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓన్లీ మనకు మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఫోన్లో చాలామంది ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము
అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా, పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీదకి పల్చే పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి ఈ రోల్స్ అనేది 3 నుంచి 5 రోల్స్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్, ఈ పల్చటి పతలా ప్లేట్స్ ముఖ్యంగా మన విలేజ్లలో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి, లేదంటే హోటల్స్లో పార్సల్ కట్టడానికి ఇలాంటి ప్లేట్స్ బాగా ఉపయోగపడతాయి. సో మనము ఈ చిన్న చిన్న కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ డిమాండ్ ఉంటాయి. సో ఈ డిమాండ్ అనేది ఓన్లీ అన్ని రకాల ప్లేట్స్లో ఓన్లీ 10 to 20% మాత్రమే ఉంటాయి. మిగతా బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో 70 to 80% ఉంటాయి. సో ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ స్క్వైర్ బఫే ప్లేట్స్ కానీ మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే క్లారిటీ, ఇలాంటి మిషన్లలో మనం ఎలాంటి ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్లని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి చాలా తక్కువ పవర్ మనకు వినియోగం అవుతుంది. సో దీనికి, ఈ మిషన్కి ఎలాంటి టెక్నికల్ పర్సన్, టెక్నికల్ ఇంజనీర్ అవసరం లేదు. మనమే ఈ మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ పర్సన్ వచ్చి మీకు మిషన్ ఎలా రన్ చేయాలి, ఎలా రోల్స్ ఫిట్టింగ్ చేసుకోవాలి, ఎలా ఆపరేటింగ్ చేయాలని మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 1-4 సార్లు మీరు అబ్జర్వేషన్ చేస్తే మీరే దానికి రోల్